హైదరాబాద్ లో ఉంటారా? రైతు బజార్ కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటారా? తాజా తాజా ఆకుకూరలు తెచ్చి వండుతారా? ఒక్క క్షణం ఆగండి. ఆరోగ్యానికి మంచిదంటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే, మీకు మీరే హాని చేసుకుంటున్నట్లే. అసలు నగరంలో అమ్ముతున్న చాలా ఆకుకూరలు ఎలా పండుతున్నాయో మీకు తెలుసా? పాలకూర పప్ప లేక తోటకూర వేపుడా, బచ్చలి కూర, మెంతి కూరలతో వెరైటీని ప్లాన్ చేస్తున్నారా? ముందు ఓసారి అవి ఎలా పండిస్తున్నారో తెలిస్తే మీకు ముద్ద దిగదు. ఒక్కసారి ఈ నీటిని చూడండి, ఏమనిపిస్తోంది? నాటి మంచినీటి మూసినది నేడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. హైదరాబాద్ ల వంటింట్లో విషం చిమ్ముతోంది. మూసినీటికి వంటింటికి సంబంధం ఏంటి అంటారా? చాలానే ఉంది. మీరు వండుతున్న ఆకుకూరలు కూరగాయలు ఈ నీటితోనే పండుతున్నాయి. ఈ మూసినది కానీ మీరు ఇక్కడ మనకు సిటీకి అనుబంధంగా ఉన్న కదా మురికి నీరు, ఆ మురికి నీరు వల్ల పండించే కూరగాయలు హెల్త్ కు చాలా డామేజ్ చేస్తాయి. ఎందుకంటే మనకు డ్రైనేజ్ వాటర్ కానీ మన మురికి నీరు కానీ అంత హుసేన్ సాగర్ లో అక్కడక్కడ కలుస్తున్నాయి కాబట్టి ఆ కూరగాయలకి మా ఊళ్ళో పండే కూరగాయలకు చాలా 100% దానికి దీనికి వేరే రకంగా మా పల్లెటూళ్ళు పండే కూరగాయలు మంచి బర్లే కానీ గిగలే కానీ దాన్ని ఫర్టిలైజర్ ఉంటుంది కాబట్టి అది చాలా బ్రహ్మాండంగా టేస్ట్ ఉంటుంది, చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది. అందుకని పల్లెటూరులో పండించిన కూరగాయలు తినాలని ప్రతి ఒక్కరిని మా తరపు నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మంచి ఫర్టిలైజర్ కానీ వేరే మంచినీరు కానీ ఉండదు కదా, డ్రైనేజ్ వాటర్ మనం స్నానం చేసిన వాటర్ మొత్తం మిషన్ నదిలోకి వెళ్తుంది కాబట్టి ఆ కూరగాయల వల్ల 100% మాకు నమ్మకం ఉంది హెల్త్ డ్యామేజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. రకరకాల వ్యర్థాలు పరిశ్రమల నుంచి వచ్చిన రసాయనాలతో కాలకోటంలా మారిన ఆ మూసి మురుగునీటితో పండిన కూరగాయలే మన వంటింట్లోకి చేరుతున్నాయి. తెలియకుండానే విషయాన్ని కడుపు నిండా ఇష్టంగా తింటున్నాం. అనవలన విషం నిండిన మూసి పరివాహక ప్రాంతంలో ఆహార పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాలకూర, బచ్చలకూర లాంటి తదితర పంటలను ఇక్కడ పండిస్తున్నారు. ఈ పంటల ద్వారా ఈ పంటల్ని ఆహారంగా తీసుకున్న ప్రజలు అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్లు, మిగతా శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఈ ఇలాంటి ఆహార పదార్థాల్లో జింక్, అదేవిధంగా బెరీలియం వంటి బారల పదార్థాలు చాలా వరకు ఉన్నాయని, వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏ పంటలు పండిస్తున్నారు, ఎవరు పండిస్తున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయంతో గుండె చెరదరిస్తోందా? ఆకుకూరలు మంచివంటూ పిల్లలకు ప్రేమతో తినిపిస్తున్న తిండిలో విషయం ఉందంటే నమ్మలేకపోతున్నారా? హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో మూసి నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో కొందరు ఈ మూసి నీటితోనే కూరగాయలు పండిస్తున్నారు. ఉప్పల్, పీర్చాది కూడా, గట్కేసర్ పరిధిలోని పలు మండలాల వారు మూసి నీటితో ఆకుకూరలు, కూరగాయలు సాగుతున్నాయి. ఇందులో చాలా భాగం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. లేకపోతే శరీరం తెచ్చుకుంటాం, మురికి నీళ్ళు పెట్టాం, పింటలు నడుస్తుంది ఇలా. ఆ పింటలు నీళ్ళు ఇస్తే రెండు పీకలు నేను, రెండు పీకల ముసలోడు, రెండు పీకలు ఒకరు, ఇట్లా రెండు రెండు కలుపుకుంటూ బతుకుతున్నాము. సాధన అయితే ఆ శరీరం తెచ్చుకోవాలి. మురికి నీటితో పంటలు పండించడం మొదట చిన్న చిన్న మడల్లో ప్రారంభమవుతుంది, తర్వాత ఎకరాలెకరాలకు చేరుకుంటుంది. హైదరాబాద్ శివార్లోని చాలా ప్రాంతాల్లో ఈ దంద దర్జాగా సాగిపోతోంది. మూరిల్లో కూరగాయలు వల్ల ఏమవుతుందంటే అన్ని చోట్ల నుంచి ఆ మురికి కాలువల్లో అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ వస్తూ ఉంటాయి కదా, దానివల్ల మురిగి దానిలో ఆ నీళ్ళల్లో మళ్ళీ కూరగాయలు పెరిగేపటికీ ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అంతా మనకు పాకుతుంది. మళ్ళీ ఆ కూరగాయలు తింటుంటే మంచిగా వండించిన పంటకే ఏదో విధంగా వస్తుంది, ఏదంటే ఇవన్నీ రోగాలు. ఇంకా మూసి ఉన్నదంటే ఇంకా అన్యాయం కదా సార్. ఎక్కడ పడితే మనం చూడము కదా, కూరగాయలు అంటే తీసుకుంటాం, అవి ఎక్కడ వండేటివి, ఏం వండేటివి కూడా మనకు తెలియదు. ఆ రోగాలు వస్తాయి సార్, రోగాలు వస్తాయి. ఆ వాసన కూడా పోతుంటే కూడా ఎంతో వాసన వస్తుంటుంది
మూసినగర్లో బస్సులలో వెళ్ళినా ఆటోలలో వెళ్ళినా కార్లలో వెళ్ళినా వాసన వేరే రకంగా వస్తుంది. అలా వండించిన కూరగాయలు తెస్తే మనం చూడము కదా, మనం చూసుకుంటాం మనం వాడుకుంటే అవి కూడా రోగాలే వస్తుంటాయి. మూసినది పక్కనే ఉండే ఖాళీ స్థలాల్లో పంటలు వేసి కూరగాయలు పండిస్తూ సమీపంలోని రైతు బజార్లు, మార్కెట్లు, సంతలు, కూరగాయల షాపులకు తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఆకుకూరలు ఇవి పాలకూర కావచ్చు, ఇక్కడ తోటకూర, ఈ రకాల రకరకాల ఆకుకూరలు పండిస్తున్నారు. ఈ పంటను పండించడానికి కావలసిన వాటర్ మాత్రం పక్కనే ఉన్న మూసీనది నుంచి రావడం జరుగుతుంది. ఆ మూసీనది మొత్తం చాలా విషపూరితమైన వాటర్. ఆ వాటర్ నుంచే ఆ వాటర్ అంతా కూడా ఈ పొలాల్లోకి రావడం జరుగుతుంది. ఈ తోటలు కూడా వాటర్తోనే పండుతున్నాయి. ఈ వాటర్లో చాలా రకమైన విషపూరిత పదార్థాలు, విషపూరిత రసాయనాలు అన్ని కూడా ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వ్యాపారంతో కొందరు అమాయక రైతులు బలవుతున్నారు. కొంతమంది చిన్నకారు రైతులు ఈ భూములను కౌలుకు తీసుకుని పండించుకుంటుండగా కొందరు వ్యాపారులైతే ఎకరాలు ఎకరాలు ఇలాంటి పంటలే పండిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న ఇక్కడ పర్తపురం కన కిందికునే కాలం ఇదే కాలం కింద ఇక్కడ కాలపెంటి కింద దాక్కునే సింగారం దాకు పాశం సింగారం దాక్కునే మళ్ళీ అటుపోతే ఇక్కడ ఇప్పుడు పింటలు అవుతుందా అవో ఆ స్తంభాలు కాల మెరుస్తుంది చూడు అర్థం. అవి ఆ కింద ఇంజన్లు పెట్టుకొచ్చి పార పెట్టుకుంటున్నారు. ఇక గడిచేలా పోయి ఇక ఎటు పెంట నీళ్ళు గుప్పుకొని పార పెట్టుకుంటున్నారు. అవి మంచి నీళ్ళు కావు, మరి అవి అయితే కావు. అవైనా కానీ ఇవైనా కానీ గట్టనే ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరుబావులు ఎండిపోయాయి. మోటార్లతో ఎంత తోడినా నీరు రావటం లేదు. ఇలాంటి సమయంలో కొందరు మురుగునీటినే పంటలకు ఉపయోగించి వ్యాపారం చేస్తున్నారు. చూడండి, ఈ పారిశ్రామిక వ్యర్థ జలాలు, అదేవిధంగా ఈ దుర్గంధమైనటువంటి నీటితోని కూరగాయలు పండించడం ద్వారా ప్రజలందరూ కూడా దీర్ఘకాలిక రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్, అదేవిధంగా ఆస్తమా ఇలాంటి ఈ రోగాల బారిన పడిపోయే ప్రజలంతా కూడా వారి ఆరోగ్యవంతంగా దెబ్బతింటుంది. తద్వారా ఈ వ్యర్థ జలాల ద్వారా పండించే కూరగాయలను ప్రభుత్వం సరైన కఠిన చర్యలు తీసుకుని ఆ ప్రాంతం లోపల పంటలు పండకుండా చర్యలు తీసుకునే అవసరం తెరవుంది. కూరగాయలు కొనేవారు కేవలం తాజాగా ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు. ఆ పంటలు ఎక్కడ పండుతున్నాయి, ఏ నీటితో వాటిని సాగు చేస్తున్నారనేది పట్టించుకోవడం లేదు. తాజా మాయలో పడి డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అసలు మూసీనీటిలో ఏముంది, ఎలాంటి విష పదార్థాలు ఆకుకూరలు కూరగాయల్లోకి చేరుతున్నాయి, అక్కడి నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి, ఎలాంటి వ్యాధులు మనల్ని కాటేస్తున్నాయి, మూసీనదిలో కలిసిన పారిశ్రామిక వ్యర్థ జలాలతో నగరం చుట్టుపక్కల పండిస్తున్న కాయకూరలు విషతుల్యమవుతున్నాయి. రసాయనాలు, భారలోహాలను మొక్కలు గ్రహిస్తున్నాయి. క్రోమియం, నికెల్, జింక్, కాపర్, ఐరన్ లాంటి లోహాలు ఆకుకూరలతో పాటు మన వంటింట్లోకి, అక్కడి నుంచి మన ఒంట్లోకి ప్రవేశించి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతున్నాయి. ఆకుకూరలు కూరగాయల్ని మనం శుభ్రంగా కడిగే వండుతాం. అలా కడగటంతో వాటిపై చల్లిన కెమికల్స్ పోతాయనే భావిస్తాం. నిజమే, పైనున్న రసాయనాలు కొంతమేర వదులుతాయి, కానీ ఆ కూరగాయల అణువణువుల్లో నిండిన విషయాన్ని మాత్రం మనం ఏం చేయలేం. తప్పక కొంటున్నాం, ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేం కాబట్టి రైతు బజార్కి వచ్చి కొనుక్కోవాలి. వాళ్ళకి వాటర్ కూడా మూసీనది నుంచి వస్తుంది, అది డర్టీ వాటర్ అని తెలుసు, దాని నుంచి మనకి డిసీజ్ వస్తాయని తెలుసు. కానీ తప్పక కొనాలి, ఇవే తినాలి, వేరే ఆప్షన్ లేదు కాబట్టి మేము ఇదే తింటున్నాం. తినకుండా ఉండాలి అంటే ఓన్లీ పప్పు ధాన్యాలు ఒక్కటే తినాలి, అవి కూడా మూసీనది నుంచి డర్టీ వాటర్ నుంచే వస్తుంది. అసలు చాలా రాంగ్ అది మూసీ అంటే వాటర్ లేక దాన్ని తీసుకుంటుంది తప్ప అసలు అది తీసుకోవడం అయితే చాలా రాంగ్. దాన్ని కాకుండా కూడా మనం ఫెర్టిలైజర్ కూడా అసలు అవాయిడ్ చేసుకుంటే వండి.
కొంతకాలం క్రితం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మూసినది పరివాహక ప్రాంతంలో పండించే పంటలపై పరిశోధనలు జరిపారు. బోరు నీరు, మూసినీరు, శుద్ధి చేసిన మూసినీటితో పండుతున్న పంటలను పరిశీలించారు. అయితే మూసినీటితో పండిన పంటల్లో అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. కాపర్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం మూలకాలు అత్యధిక మోతాదులో కనిపించాయి. ఇక అత్యంత ప్రమాదకరమైన ఆర్సెనిక్, సీసం, బెరీలియం, కాడ్మియం వంటి భారీ లోహాల ఆనవాళ్లు ఉన్నట్టు తేలాయి. జనరల్ గా ఈ మురికి కాలువలు తర్వాత చెత్తా చెదారం ఉన్నటువంటి తర్వాత వాటిలో ఈ మూసినది స్పెషల్ గా తీసుకుంటే లెడ్, క్రోమియం, కోబాల్ట్ ఇలాంటివి మైక్రో ఎలిమెంట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఎక్కువ ఉంటాయో తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్, డెబ్రీస్, చెత్తా చెదారం ఇవన్నీ కూడా యాజ్ ప్లాంట్ అబ్జార్బ్స్ రూట్స్ లో నుంచి ఎప్పుడైతే ప్లాంట్ ఈ చెత్త చెదారాన్ని లేదు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాటి మీద ఉండి రావడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సీజన్స్ లో ఏమి ముఖ్యంగా వచ్చే జబ్బులు ఈ ఎలిమెంట్స్ అన్ని మైక్రో ఎలిమెంట్స్ అన్ని బాడీలో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ నీటితో పండిన టొమాటోలో కాపర్ 0.76 మిల్లీగ్రామ్ నమోదు కాగా మూసి నీటితో వండిన టొమాటోలో అది 3.75 ఎంజీగా నమోదైంది. అలాగే క్యారెట్ లో సాధారణ నీటితో 0.31 ఎంజీ కాపర్ ఉండగా మూసి నీటితో 2.71 ఎంజీ ఉంది. మిరపలో మామూలు నీటితో 1.01 ఎంజీ కాపర్ ఉండగా మూసి నీటితో పండించిన మిరపలో 2.26 ఎంజీ ఉంది. కార్బోహైడ్రేట్ల విషయానికి వస్తే సాధారణ వంకాయలో 2.83 ఎంజీగా ఉండగా మూసి నీటి పంటలో మాత్రం 2.35గానే నమోదైంది. మూసి పరివాహక ప్రాంతంలో ఎప్పుడో జలవనరులు విషితల్యం అయిపోయాయి. పరిశ్రమల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేశాకే బయటకు వదలాలి. కానీ నగరంలోని ఎన్ని కంపెనీలు ఆ పని చేస్తున్నాయంటే వేళ్లపై లెక్క పెట్టచ్చు. దర్జాగా నీటిని మూసిలోకి వదిలేస్తున్నారు. ఎంత కడిగినా ఎంత ఉడకబెట్టినా నాశనం కాని కెమికల్స్ మన శరీరంలోకి చేరుతున్నాయి. వీటిని తినడం వల్ల కీళ్లనొప్పులు, లివర్ సంబంధ వ్యాధులు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పాలకూర పంట వెనుక విషపూరిత పదార్థాలు ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పాలకూర పండడం వెనుక జింక్, అదే విధంగా లెడ్, సీసం వీటికి సంబంధించిన ఏవైతే భారరోహిత రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పంటలో ఉంటాయి. ఈ పంటలో ఆహారంగా తీసుకున్నప్పుడు అవి మన శరీరంలోకి పోయి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పంటలను ఎంత దూరం పెడితే అంత మంచిది, అదేవిధంగా ఈ ఆహారాన్ని తీసుకుపోవడమే చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఎక్కువ ఆకుకూరలు ఇలాంటి తిన్నప్పుడు వాళ్ళకు ఈ విషం అంతా కూడా శరీరంలోకి వెళ్తుంది, అది దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుపోవడమే చాలా మంచిది. ఇలాంటి తిండి తింటే శరీరం నెమ్మదిగా విషమయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనా మంచి వాటినే కొనుగోలు చేయమని చెబుతున్నారు. లేకుంటే వాటి ప్రభావం మన మీద పడిందని అర్థమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరుగుతుందంటున్నారు. ఏవైతే ఈ ఆకుకూరల మీద, కాయగూరల మీద మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని పండించేటప్పుడు కానీ వాటి మీద కానీ ఉండవు, తర్వాత రకరకాల కెమికల్స్ కానీ ఉండి ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు జబ్బులు ఏదో ఆర్గానిజమ్స్ మనం చంపడం కోసం పిచికారీ చేసే మందులు కూడా వాటి మీద డిపాజిట్ అయ్యి ఆకుల మీద డిపాజిట్ అట్లాగే ఈ ఆకుకూరల మీద కూడా ఎప్పుడైతే ఇవన్నీ డిపాజిట్ అవుతాయో ఆ డిపాజిటెడ్ ఐటమ్స్ మనం ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి వాటిని సరిగ్గా కడుక్కోకుండా ఒక మాదిరిగా కడగకుండా వాటిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ పోయినా పోయలేదో ఎలా తెలుస్తుంది ఇంటి జనరల్ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. మనకి కడుపులో వామ్ ఇన్ఫెస్టేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాల ఇంతే కాకుండా అమెబిక్ డిసెంటరీ రావడం, అమెబిక్ డిసెంటరీ వల్ల డయేరియా రావడం, డయేరియాలో రక్త విరోచనాలు, మోషన్స్ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మంచి నీటితోటి చక్కని వాతావరణంలో ఈ ఆకుకూరలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం వయసు 60 దాటిందంటే గొప్పే అన్నట్లుంది పరిస్థితి. నిండా 30 ఏళ్లు రాకముందే బీపీ పలకరిస్తోంది. ఆ హెవీ మెటల్స్ లో కోబాల్టు, నికెలు, ఆ తర్వాత జింకు, రాగి, సీసము ఇవన్నీ కూడా భారీ మూలకాలు అంటారు. వీటి వల్ల చాలా ప్రమాదమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి.
అదే కాకుండా దీంట్లో చేరినటువంటి సేంద్రీయ పదార్థాలు అన్నీ కూడాను అంటే మామూలుగా ఆర్గానిక్ మ్యాటర్ అని అంటామే ఆ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల అది విచ్ఛేదనం చెంది దాంట్లో చుట్టూ ఇది దీని సాంద్రత పెరగటం వల్ల బ్యాక్టీరియాలు ఇతరత్ర సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరగటం జరుగుతుంది ఈ కలుషిత పదార్థాల వల్ల దీంట్లో ఉండేటువంటి జీవరాశులు కూడా చాలా వరకు నశించిపోయినాయి దీంట్లో ఉండేటువంటి చేపల యొక్క సంఖ్య కూడా భారీగా తగ్గటం జరిగింది ఈ యొక్క నీరుని పంట మొక్కలకు కూడా వినియోగించబడుతుంది కాబట్టి దాదాపు ఈ యొక్క మూసీ నది దిగువ ప్రాంతంలో 50 గ్రామాలకు చేరుతుంది గుడ్డ చెప్పు ఎప్పుడు పలకరిద్దామా అని వెయిట్ చేస్తోంది ఇప్పుడు ఇలాంటి ఆహారం తింటే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటన్నది ఊహించడానికే భయం వేస్తోంది